guys, welcome back to Minecraft Let's Play series guys. So hero chest manam aithe Bantu and Chintu kaithe yes houses aithe build cheyabothnam. So rendu anamata endukante oka dantlo petti rendintiki food pedithe em avutadho meeku telusu. So adaithe jaragakoddu anamata manike. So andukane rendu separate houses aithe manam build cheyabothnam ee roju. Ippudu varaku nenu peddaga vaadina wood aithe okati undi. So ade acacia. So adanamata chusaru kada tree idi. So prasthanga aithe plan chestunnam vaatine. Yes ee roju aithe axe tho chaala pani undi. But idi maatram ayipindi. ఒక్క నిమిషం ఆగండి. ఎఫిషియన్సీ 5 ఉంది దీనికి. ఎవరు అతికిందా? ట్రేడరా? హలో ట్రేడర్, ఎక్కడున్నావు? ఎక్కడ ఉన్నాడా? వద్దులే, దాచుకో దాచుకో అలాగా. నీ లామాసం తీసి ఎక్కడి నుంచి? సర్లే వదిలేద్దాం కానీ ఇవి అయితే అలా వదిలేసాను అబ్బా, తీయలేదు ఇంకా. సర్లే ఎప్పుడైనా ఉపయోగపడతాయి, మళ్ళీ అలాగుంచేద్దాం ప్రస్తుతానికి. సో ఇప్పుడు మనం అయితే వుడ్ తీసుకుందాం. అకేషియా కదా, అకేషియా లాగ్ అంతే, ఇంకేం లేవు. ఈరోజు మొత్తం బిల్డ్ కూడా మనం అయితే అకేషియా వుడ్ని అయితే వాడబోతున్నాం, చూసారు కదా. సో ఇది ఆ వుడ్. ప్రస్తుతానికి అయితే మనం దీన్ని రిపేర్ చేయించాలి ఈ యాక్స్ని. కొత్త యాక్స్ ఏమైనా క్రియేట్ చేద్దాం కావాలంటే. ఓకే, ఎస్ లెట్స్ గో. ఒక్క నిమిషం ఆగండి, కొత్త చేద్దాం. కొత్త చేసి దానికి ఎంచాంట్మెంట్ అన్నమాట. ఎస్, ఇప్పుడు చూద్దాం. అన్బ్రేకింగ్ 3 కావాలి. ఎఫిషియన్సీ 4, ఫార్చ్యూన్ 3 అండ్ అన్బ్రేకింగ్ 3. ఫార్చ్యూన్ 3 దేనికి ఎందుకు అబ్బా అసలు యాక్స్కి? సర్లే వచ్చింది కదా, ఇంకా కంబైన్ చేద్దాం రెండింటిని. 32 కామెడీయా? 12వా? ఇదైనా సరే ఎక్కువే. సర్లే ప్రస్తుతానికి మనకు అవసరం ఉంది, ఏం చేస్తాం మరి? స్లీప్ వేసి వెళ్దామా లేకపోతే? వద్దులే, ముందే వుడ్ని అయితే కట్ చేయాలి ఫాస్ట్గా. అండ్ ఇక్కడ కూడా కాదు ప్లాన్ అంతా, ఇక్కడ మరి బిల్డ్ది అంటే హౌస్ బిల్డ్ వాటికి. సో ఓకే, మొత్తానికి అయితే కలెక్ట్ చేసుకున్నా. ఈసారి అయితే ఎస్ బోన్ మిల్ కావాలి నాకు. అండ్ ఆల్సో వాటి ప్లేస్ కూడా చేంజ్ చేయాలి. వన్ సెకండ్, ఇవి పెట్టుకుంటే బెటర్ బ్లూ కట్లెన్స్, ఎందుకంటే కాస్త లాంగ్ అవ్వచ్చు బిల్డ్. ఈసారి చూద్దాం ఎంతసేపు కావాలంటే అంతసేపు బిల్డ్ చేసుకొచ్చు. ఇప్పుడు నేను అకేషియా అయితే ఇంకా లేనట్టుందే బాక్స్లో, లేదు. సరే, సో బోన్ మీల్, దానికి కావాల్సింది మనకైతే బోన్స్. ఓకే, దీని ఒకటి మనం బోన్ మీల్గా కన్వర్ట్ చేద్దాం. బోన్ మీలే కదా ఇది? ఎస్ బోన్ మీల్ చాలులే. తర్వాత ఏమైనా కావాలంటే చూసుకుందాం మళ్ళీ. సో మొత్తం అకేషియా బిల్డ్ కాబట్టి ఎక్కువ ట్రీస్ అవసరం అవుతాయి మనకైతే, అంటే ఎక్కువ వుడ్ అనమాట. సో దానికి మనం ఎక్కువ ట్రీస్ని అయితే ప్లాన్ చేయాల్సి ఉంటుంది. సాప్లింగ్స్ అయితే కలెక్ట్ చేసుకుందాం ఫాస్ట్గా. సో 10 ఉన్నాయి మొత్తానికి, ఇంకా 2-3 పడచ్చు మొత్తానికి, చూద్దాం తర్వాత. మళ్ళీ ఎక్కడ ప్లాన్ చేయాలి వీటిని? టెంపరీ కాబట్టి ఎక్కడైనా పర్వాలేదు, కాకపోతే కొంచెం గ్యాప్ ఇచ్చి ప్లాన్ చేయాలి, లేకపోతే కలిసిపోతాయి. ఓకే, ఈసారి వచ్చేసి బోన్ మీల్ ఫాస్ట్గా గ్రో అవడానికి. ఎస్ గ్రో అయింది. ఓకే, మొత్తానికి 10 ట్రీస్ కూడా రెడీ అయినాయి. చాలా బాగుంది అబ్బాయిల లుక్. ట్రై చేద్దాం ఇలాగ. ఓకే, నెక్స్ట్ వేరే వేరే ట్రీస్తో ఇవే మొత్తం కూడా ట్రై చేద్దాం. బాగుంది కదా, ఏదో పార్క్లా ఉంది. ఓకే, మొత్తానికి అయితే కట్ చేసాం. ఈసారి సాప్లింగ్స్ ఏమి వచ్చినాయో చూద్దాం. ఓకే, ప్రస్తుతానికి అయితే 15 వచ్చినాయి. ప్లాన్ చేస్తా వీటిని కూడా, అండ్ ఆల్సో బోన్ మీల్ కూడా పెడతా వీటికి. ఈసారి కట్ చేద్దాం. ఓకే, ఫైనల్గా మొత్తం కలెక్ట్ చేసుకున్నాను.
సో చాలా టైం పట్టేసింది గైస్ దీనికి ట్రీస్ అయితే ఉన్నాయి 15 mm మొత్తానికి సో చాలా టైం అయితే పట్టింది మొత్తానికి ఇవి కంప్లీట్ చేయడానికి వుడ్ ఉందేంటి ఎస్ ఉంది సో అందుకని అవ్వట్లేదు లీవ్స్ అయితే ఓకే ఎస్ ఈసారి So Minecraft lah tinte, matam trees matam kuda cut chain oke, majlo legan deh, wooden beti salaga. So udah mandang kita fortnite saplings itu naik, beatnya itu yes plant chadam. Yang di kante build chest napoli bete grow itu anu mata. So malah mana kawal ente bone meal petals naus mau itu unda. Ekra, ekra, ya kira berita kira enggak? Yes, matam kita plant chest anu kuda. కాకపోతే దాంట్లో కొన్ని అయితే గ్రో అవ్వకపోవచ్చు ఎందుకంటే లీవ్స్ ఇవన్నీ అడ్డంగా ఉంటే ఒక్కొక్కసారి అయితే గ్రో అవ్వదు ట్రీ వచ్చేసి చూద్దాంలే మనకు అంత అవసరం అయితే లేదు చాలా ఉన్నాయి చాలా ఉంటున్నాయి ఇవే బట్ అవసరం అయితే మాత్రం చెప్పాను కదా మళ్ళీ వెళ్ళి బ్రేక్ చేసుకోవాలి వాటిని ఈసారి బిల్డ్ సంగతి చూద్దాం ఇదేంటి ఇది ఎండర్మన్ పెట్టాడు ఏమి ఇక్కడ వాడేయి ఉంటాడా ఓకే సో ఎస్ ఈసారి అయితే బిల్డింగ్ స్టార్ట్ చేద్దాం చూసారా అవన్నీ ట్రీస్ అయితే మామూలుగా ఉండదు అక్కడ దట్టంగా అయిపోద్ది సో మొత్తం దీంతో అనుకున్నాం కాబట్టి ఎస్ ప్లాన్ అయితే వేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా చింటు అయితే ఇక్కడ ఉంది బ్రూయింగ్ రూమ్ లోపల అండ్ బంటు అయితే మనకి దీంట్లో పెట్టాయి ఎఫ్ రూమ్లో ప్రస్తుతానికి ఎస్ సో రెండింటికి కూడా సేమ్ టైప్ హౌస్ అయితే కడతాను ఓకే సో డిఫరెన్స్ ఏముండదు రెండింటికి కూడా కాకపోతే పెద్ద ఏరియానే అవసరం అవుతుంది వీటికి ఎందుకంటే స్విమ్మింగ్ పూల్ పెడదాం అనుకున్నాం వాటికి ఇంకా కొంచెం కొంచెం మైండ్లో అయితే ఉంది ఏం పెట్టాలని చెప్పేసి చూద్దాం బ్యాంబు ఫామ్ కూడా తీసేస్తే బెటర్ ఇక్కడ నుంచి ఎస్ ఓకే సార్ అవసరమైన థింగ్స్ వచ్చేసి లోపల మళ్ళీ సో స్టిక్స్ అంతే ఇంకా సో మొత్తానికి మన దగ్గర అయితే 5 stacks పైన ఉంది సో వుడ్ వచ్చేసి అకేషియా వుడ్ సో ఈసారి బయట చూద్దాం ఏం చేయాలో ఎస్ సో ఇప్పుడు ముందు ఒక ఎస్ 4 planks వీటితో క్రాఫ్టింగ్ టేబుల్ ఇప్పుడు ప్లాన్ చేద్దాం ఏం చేయాలని చెప్పేసి ఒక బెడ్ కూడా తెచ్చేసుకుందాం ఎందుకంటే పదే పదే లోపలికి అయితే వెళ్ళాం కదా ఎస్ బెడ్ కమాన్ ఫుడ్ అయితే సరిపోతుంది 8 ఉంది ఇంకా లోపల ఉంటుందిలా చాలా ఎస్ ఓకే ఫస్ట్ అయితే నాకు ఒక ఫెన్స్ కావాలి సో ఫస్ట్ అయితే ప్లాంక్స్ చేద్దాం వీటి నుంచి ఫెన్స్ అనమాట ఫెన్స్ ఎలా చేయాలి నాకైతే గుర్తులేదు స్టిక్స్ కావాలి కదా వాటికి స్టిక్స్ వచ్చేసి మనం అయితే నార్మల్ వుడ్తో చేద్దాం ఎందుకంటే వద్దు ఎస్ స్టిక్స్ అయితే మనం నార్మల్ దాంతో చేసుకుని తీసుకొద్దాం ఎందుకంటే వీడి చేస్తే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది ఏ వుడ్ నుంచి తీసినా మాకైతే స్టిక్స్ వస్తాయి ఓకే సో అందుకనే కాస్త సేవ్ చేసుకోవాలి ఇక్కడ మనం ఓకే సో రెడీగానే ఉన్నాయి 61 ఇంకా ఉంటాయి లోపల కూడా ఇప్పుడు ఫెన్స్ అనమాట సో ఫెన్స్ వచ్చేసి ఒక 36 ప్రస్తుతానికి ఎక్కువ ఎక్కువేం కాదులే ఎందుకంటే మళ్ళీ చుట్టూరు పెడతాం కదా సో 48 తర్వాత చూద్దాం మిగతా ఉంటే మాత్రం అబ్బా ఈవినింగ్ అయిపోతుందా సర్లే అయిపోయిన తర్వాత స్టార్ట్ చేద్దాం బిల్డ్ని ఎస్ అయిపోతుంది స్లీపర్స్ వద్దాం ఇప్పుడు వచ్చి స్లాబులు చేద్దాం సో కన్వర్ట్ చేసేద్దాం అన్నింటిని చేసేద్దాం ఎందుకంటే మ్యాక్స్ అవసరం అయితే ఉంటుంది ఎస్ స్లాబ్లు ఒక 64 60 వస్తున్నాయా సర్లే 66 సర్లే ప్రస్తుతానికి అయితే ఇలా సరిపోతుంది కావాలంటే మళ్ళీ చూద్దాం ఇప్పుడు మనమైతే ఫెన్స్తో స్టార్ట్ చేద్దాం జస్ట్ పిల్లర్స్ లాగా అనమాట ఎందుకంటే దీనికి వాల్స్ లాంటివి అయితే ఏం పెట్టను ఫ్రీగా ఉంటుంది వాటికే కమాన్ కమాన్ ఎస్ ఇలాగా బాగుంటుంది కాస్త ఇప్పుడు 1 2 3 4 5 6 బ్లాక్స్ అయితే ఖాళీ చేస్తున్నాం ఒక్కొక్క దానికి పెద్దదైపోద్దేమో మరి సర్లే తర్వాత చూద్దాం పెద్ద అయిపోతే ఎస్ ఇప్పుడు మళ్ళీ 1 2 3 4 5 6 అంటే మరీ ఎక్కువ అబ్బా క్యాట్కి సర్లే కానిద్దాం ఇలాగా మళ్ళీ ఇటు సైడ్ కూడా 6 బ్లాక్స్ సో ఇక్కడ ఓ తేడా వచ్చిందే దీన్ని తెద్దాం ఓకే ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది స్కాఫోల్డింగ్ కావాలి ఇప్పుడు నాకు
ఎందుకంటే మళ్ళీ బ్లాక్స్ చేసుకుని పైకి వెళ్ళి మళ్ళీ వాటిని తీసి ఇదంతా కూడా మనకైతే టైం వేస్ట్ అన్నమాట సో అందుకే మనకైతే స్కాఫోల్డింగ్ బెస్ట్ ఎస్ ఫస్ట్ దీని డిజైన్ అదే ప్రస్తుతం నాకు కొడుతుంది ఎలా చేయాలని చెప్పేసి ఎస్ ఇప్పుడు చూద్దాం స్లాబ్లు ఏవి దీనిపైన ఒకటి పెడదాం అండ్ ఆల్సో దీనిపైన కూడా దీన్ని ఎక్స్పాండ్ చేయాలి ఇప్పుడు ఎస్ సో స్కాఫోల్డింగ్ అందుకనే ఈజీ ఉంటుంది వర్క్ దీంతో ఓ పడిపోయింది అది ఎందుకు పడిపోయింది అలాగా అలా పడిపోతుందా కొత్త వెర్షన్లో ఇంతకుముందే తల ఉండేది కదా ఓకే దీంతో కూడా అవసరం లేదు సో ఇప్పుడైతే ఈ విధమైన లుక్ అయితే వచ్చింది ఇప్పుడు మళ్ళీ దీనికి ఇలా పెట్టి పై బ్లాక్ పెడదాం స్లాబ్ తర్వాత దీన్ని రిమూవ్ చేద్దాం పైదాన్ని ఓకే మొత్తం పోయిందా పర్వాలేదులే మళ్ళీ పెట్టుకోవచ్చు ఎస్ ఇప్పుడు డిజైన్ ఏంటంటే ఎస్ దొరికేసింది చూద్దాం సూపర్ భలే ఉంది కదా ఎస్ దీనిపైన అలా పైకి తీసుకెళ్ళిపోదాం దీన్ని రూఫ్ కింద ఓకే సేమ్ డిజైన్ మళ్ళీ పైన కూడా ఓకే ఇప్పుడు కొంచెం చూడడానికి అయితే బాగుంది కదా లుక్ ఎస్ ఎస్ బాగుంది ఇలాగా సో లాంతన్స్ అయితే నేను పెడుతూ ఉంటా కాబట్టి ఇలా కూడా పెడదాం లుక్ బాగుంటుంది ఎస్ సో వీటికైతే ఇప్పుడు లాంతన్స్ అయితే వెళ్ళడదే అనమాట ఓకే సో ఇంక దీంతో అయితే పని లేదు మళ్ళీ వేరే దానికే ఫస్ట్ అయితే ఒకదాన్ని బిల్డ్ చేస్తా తర్వాత దాన్ని బట్టి సేమ్ వేరే దానికి అయితే రిపీట్ చేస్తాను అనమాట ఓకే నెక్స్ట్ వచ్చేసి ఫ్లోర్ ఫ్లోర్కి ఏం పెడదాం వుడ్డే పెడదాం డైరెక్ట్గా ఓకే ఫ్లోర్కి ఫ్లోర్కి కాదు ఒక అవుట్లైన్కి ఓకే మీకే అర్థమవుతుంది తీసిన తర్వాత ఓకే ఈసారి వచ్చేసి డైరెక్ట్గా వుడ్ అనమాట పెట్టింది వీటికి ఎస్ సో డైరెక్ట్గా వుడ్డే ఇదే వుడ్ అకేషియా వుడ్ ఎస్ కంప్లీట్ అయింది ఈసారి లోపల ఈ టెక్స్చర్ అయితే వస్తుంది కదా సో దాన్ని అయితే పెడదాం దానికి మనం ఎలా పెట్టుకుంటే సరిపోద్ది ఏం చేయాల్సిన అవసరం కూడా లేదు సో మొత్తం కూడా అకేషియా బిల్డ్ గైస్ ఓకే సో అందుకనే మొత్తం అకేషియా వుడ్డే వాడుతుంది దీనికి ఈసారి లాంతన్స్ పెట్టాలి ఒక్కొక్కసారి లాంతన్స్ సో ఉండవు రెడీగా నాకు తెలుసా విషయం కాకపోతే టార్చిల్ చేసుకుని వెళ్దాం అండ్ ఆల్సో ఐరన్ కూడా చాలా కావాలి దీనికి ఇప్పుడు ఓకే 64 లాంతన్ సరిపోతుంది మ్యాక్స్ సో లావులు పెడదాం మిగతావి టార్చ్లు మాత్రం అసలు వాడను ఈ బిల్డ్కి ఓకే మొత్తం లాంతన్సే బాగుంది అబ్బా లుక్ ఇలాగా ఇవి పెడితే ఇంకా వస్తుంది లుక్ మామూలుగా ఉండదు ఎస్ సూపర్ దీనికి పెట్టలేము ఇక్కడ పెట్టలేము అనుకుంటా ఓ ఏం చేద్దాం దానికైతే పెట్టడం అవ్వట్లేదు లోపల ఒక పని చేద్దాం లోపల ఒక 4 అయితే దించుదాం ఇలాగా ఎస్ 4 సైడ్స్ వీటికి లాంతన్స్ పెడదాం ఈసారి అవ్వట్లేదు అయినా కూడా తెల్ల అవ్వట్లేదు అందుకనే తీసేసా అయినా సరే పర్వాలేదు బాగానే ఉంది లుక్ ఇలాగా ఈసారి ఫెన్స్ ఫెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి అప్పుడే బాగుంటుంది లుక్ ఇది జస్ట్ దీనికి మాత్రమే మళ్ళీ అవుట్లైన్కి ఇంకొక ఫెన్స్ అయితే వస్తుంది మళ్ళీ రౌండ్ అయితే ఎస్ బాగుంది లుక్ సో గేట్స్ కూడా పెట్టాలి వీటికి రెండు గేట్స్ ఫెన్స్ గేట్స్ కావాలి ఇప్పుడు నాకు 4 o'clock నుంచి ఒక ఫుల్ స్టాక్ని తీసుకొచ్చాయి ఎందుకంటే స్టిక్స్ అయితే అవసరం అవుతున్నాయి అప్పుడప్పుడు సో అందుకనే ఎస్ సో వీటితో స్టిక్స్ అయితే చేద్దాం ఇప్పుడు వీటిని వాడదాం ఫెన్స్ గేట్స్ చేయడానికి సో ఎన్ని 1 2 3 4 సరిపోతాయి మ్యాక్స్
సో తర్వాత చూద్దాం మళ్ళీ ఏమైనా కావాల్సి వస్తే మాత్రం. ఎస్ చూసారు కదా మామూలుగా లేదు ఇప్పుడు. వాటర్ బకెట్స్ అయితే ఎక్కడ పెడతానని గుర్తు రావట్లేదు ప్రతిసారి, మళ్ళీ మళ్ళీ చేసుకోవాల్సి వస్తుంది ఇలాగా. ఎస్ ఒక 5 తీసుకుందాం మొత్తానికి చాలు. సో గాయస్ ఈ డర్ట్ని అయితే మళ్ళీ తీసి పెట్టానమాట, సో అందుకని ఎలా ఉంది. ఎస్ ఒక ప్లాన్ అనుకుని మళ్ళీ దాన్ని అయితే వద్దనుకున్నాను, ఈసారి అనుకున్నది చేస్తా. సో వే అయితే ఇది కాబట్టి అటు ఇటు కూడా వాటర్ ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాను నేను. ట్రై చేద్దాం అలాగా. ఇన్నా కదా ఒక 6 బ్లాక్స్ తీయాలి ఇలాగా అనుకుంటున్న దాని ప్రకారం. నేను 5 తీస్తే సరిపోతుందా మ్యాక్స్? సో 1 2 3 4, సో 5 తీద్దాం. ఓకే దీన్ని అయితే వదిలేసేయండి. ఓకే ఓన్లీ ఇవే మాత్రం చూడండి. ఇప్పుడు వీటికి స్లాబ్స్ పెట్టాలి. ఓ తేడా వచ్చిందే. ఎస్ సో ఈ అవుట్లైన్ ఉంది కదా మళ్ళీ డర్ట్ని, దీన్ని తీద్దాం. ఇక్కడ వాటర్ పెడదాం మనం. ఎస్ మొత్తానికి అయితే ఇలాగా రెడీ అయిపోయింది. ఓకే సో ఈసారి చూద్దాం. ఎస్ ఈసారి అయితే రెడీ అయింది మొత్తం. చుట్టుపక్కల అయితే వాటర్ ఉందన్నమాట, దీనికి స్లీప్ అయ్యేలా ఇంకా అవ్వలేదులే పూర్తిగా మనకైతే నైట్. సూపర్ ఉందా బెల్లగా లుక్. సో సేమ్ ఇలాగే ఇంకొక దానికి కూడా. సో ఇదైతే చింటుకో బంటుకో ఎవరో ఒకరికి, ఎందుకంటే ఇద్దరు కూడా సేమ్ బిల్డ్. ఓకే సో ఎటువంటి తేడా అయితే ఉండదు దాంట్లో. అమ్మ బాబా పొద్దున్న లేచిన వెంటనే వీడి ముఖం చూసినప్పుడు ఏమవుతుందేమో. లేకరా నాయన పొద్దున్నే నీ ముఖం చూసానండి. ఓకే అయిపోయిలే. సో వాటర్ అయితే ఉంది, దీన్ని ఎక్కడెక్కడ పెట్టేద్దాం. ఎస్ సో సేమ్ ఇదే విధంగా ఇప్పుడు ఇటు సైడ్ కూడా బిల్డ్ చేద్దాం. కాకపోతే రెండింటిని కూడా కనెక్ట్ చేసే ఆలోచనలో అయితే ఉన్నాను నేను. ఓకే సో కనెక్ట్ చేద్దాం. కాకపోతే ఇప్పుడు ఈ రెండు బిల్డ్స్కి మధ్యలో గ్యాప్ ఎంత పెట్టాలని చెప్పేసి ఆలోచించుకోవాలి మనం. సో 6 బ్లాక్స్ అయితే పెట్టాలనుకుంటున్నా గ్యాప్ రెండు బిల్డ్స్కి వచ్చేసి మధ్యలో. సో 1 2 3 4 5 6. ఓకే సో ఇక్కడ నుంచి చూద్దాం ఇంకా. ఓకే ప్రస్తుతానికైతే అవుట్లైన్ సంగతి అయిపోయింది మళ్ళీ. సో లోపల మళ్ళీ ఫ్లోర్ అనమాట ఈసారి. ఫ్లోర్ కూడా రెడీ అయిపోయింది ఇంకా. ఈసారి ఫెన్స్ కదా. ఎస్ ఫెన్స్. సో మొత్తానికి అయితే కంప్లీట్ అయింది ఇలాగా. ఎస్ సేమ్ వచ్చింది కదా, సేమ్ వచ్చింది. ఈసారి వచ్చేసి లాంతన్స్ కోసం అయితే పెట్టాలన్నమాట స్లాబ్స్ని. ఎస్ సో ఈసారి లాంతన్స్ బాగుంటుంది బిల్డ్ వచ్చేసి. ఏమనుకోలేదబ్బా జస్ట్ ఏదో అలా వెళ్తుందంటే బండి. ఎస్ కంప్లీటెడ్. ఓకే ఈసారి వచ్చేసి వాటర్ మళ్ళీ. ఇప్పుడు వచ్చేసి వాటర్ వీటికి 6 బకెట్స్ కమాన్. ఓకే మొత్తానికి అయితే సెట్ అయింది ఇలాగా. రెండు బిల్డ్స్ కూడా సేమ్ ఉన్నాయి ఈసారి, ఎక్కడ ఇంచు కూడా తేడలేదు. ఈసారి ఈ రెండింటిని అయితే కనెక్ట్ చేయాలి పాత్ర అనమాట. ఓకే సో అదే పెద్ద డీల్ ఇప్పుడు నాకు. ఏమైనా అనుకుని చేస్తే కొంచెం ఫాస్ట్గానే అవుతుంది, బట్ ఏమనుకోకుండా చేస్తాను కదా సో అందుకని లేట్ అవుతుంది అన్నమాట. సో ఫస్ట్ అయితే వాటర్ తీసేద్దాం పాత వచ్చేసి.
Yes, water kada set ayinde. Ee sari planks ki ela vastadu malli it send unchukuntaru rendu planks valalu kabatti idu kuda diyal anamata. Ante. Okay, ee sari aithe planks pettadam. Planks ekkada unnai. Yes. So planks. ఈ చివర నుంచి మనకైతే వాటర్ కాబట్టి మళ్ళీ ఇట్ సైడ్ పెడతాను నేను ఓకే వెరీ నైస్ సో మళ్ళీ దీనికి అవుట్లైన్ అన్నమాట వాటర్కి ఈసారి అయితే మళ్ళీ వాటర్తో నింపాలి ఇదే కష్టం అవుతుంది వాటర్తో ఓకే సెట్ అయింది మొత్తానికి వాటర్ కూడా ఈసారి అంతేనా ఇంకేమైనా పెట్టాలా వాటర్ అంతే సెట్ అయిపోయింది వాటర్ కూడా ఎస్ ఇప్పుడు చూసారా లుక్ మామూలుగా లేదు జపనీస్ హౌస్ లాగా కిల్లింగ్ సో దీంట్లో ఒకటైతే చింటుకి ఇవ్వాలి ఒకటైతే బంటుకి ఇవ్వాలి ఓకే బెడ్ అయితే ఒకదానికి బ్లాక్ కలర్ పెడదాం ఇంకొక దానికి వచ్చేసి మనం అయితే ఎల్లో పెడదాం బాగుంటుంది ఒక్క నిమిషం గైస్ ఇంకొన్ని బ్లాక్స్ అయితే తీయాల్సి ఉంది ఎస్ మళ్ళీ ఎందుకంటే మరి లోపలికి కూడా రావాలి కదా మనం సో దానికి ఇది వే అనమాట ఎక్కువ తీసానా లేదులే ఎస్ స్లాబ్లు ఎక్కడ ఉన్నాయి ఇంకా వీటితో వే అనమాట ఇప్పుడు లోపలికి మనకి ఇది మనకి వే వచ్చేసి ఓకే లోపలికి వెళ్ళడానికి సరే అయితే మళ్ళీ వాటర్తో ఫిల్ చేయాలి దీన్ని ఓకే సో రెండు సైడ్లు కూడా ఫిల్ అయిపోతుంది మనకి మంచి విషయమే ఓకే ఈసారి మొత్తం కూడా అవుట్లైన్ పెట్టాలి దీనికి మళ్ళీ ఫ్రెండ్స్తో ఎందుకంటే క్యాట్స్ని వచ్చేసి మనం లోపల వదిలేసినా సరే బయటికి అయితే రాకూడదు అనమాట అవి సో అందుకనే మొత్తం ఈసారి ఫెన్స్ అయితే పెట్టాలి చుట్టుపక్కల ఇంకొక బ్లాక్ అయితే ఎక్స్టెండ్ చేసాం మళ్ళీ దీంది ఓకే ఈసారి వచ్చేసి ఫెన్స్ చాలా చేసుకోవాలి ఈసారి చాలా ఎక్కువ కావాలి ఫెన్స్ వచ్చేసి ఓకే అయ్యింది కాకపోతే మళ్ళీ ఫెన్స్ అయితే పెట్టాలన్నమాట ఈ రోజుకైతే అయ్యలేదు ఇది బిల్డ్ కాకపోతే కానిద్దాం ఓకే ఎస్ ఎంతైనా సరే పెట్టసక్ కదా మరి ఎస్ ఫైనల్గా ఫెన్స్ కూడా అయిపోయింది చిన్నది అనుకున్నా కాకపోతే చాలా పెద్దది అయిపోయింది ఎస్ పర్వాలేదులే ఓకే సో ఈసారి చూద్దాం బ్యాక్ సైడ్ అయితే ఎక్కువ ప్లేస్ వదిలేదు సార్ ఎందుకంటే కొంచెం ఫ్లవర్స్ ఇలాంటివి అయితే పెడదామని చెప్పేసి ఆఫ్లైన్లో మళ్ళీ ఓకే సో ప్రస్తుతానికైతే ఇది బిల్డ్ ఈసారి వాటిని అయితే తీసుకొద్దాం అండ్ ఆల్సో బెడ్స్ కూడా చేయాలి వాటికి తీసుకొచ్చేసా ఈసారి ప్లాంక్స్ కావాలి కదా మనకి చాలు సో రెండు బెడ్స్ దాంట్లో ఒకటి ఎల్లో ఒకటి వచ్చేసి బ్లాక్ బ్లాక్ ఈసారి ఎస్ చూద్దాం బెడ్స్ అయితే అవసరం లేదు వాటికి బట్ నేనైతే పెడుతున్నాను అంతే చాలా పెట్టచ్చు అబ్బా లోపల ఇంకా ప్లాన్ చేస్తా బ్యాంబూస్ ఇంకా ట్రీస్ కూడా పెడతా లోపల అయితే ఆఫ్లైన్లో తర్వాత లుక్ అయితే బీభత్సంగా ఉంటుంది ఇది ఎస్ సో బెడ్ అయితే ఇప్పుడు రెండు బెడ్లు పెడదాం ఒకటి కాదు రెండు పెడదాం ఇప్పుడు చెప్తాం మీకు రెండు బెడ్స్ ఎందుకని చెప్పేసి సో టోటల్ సిక్స్ బ్లాక్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూసారు కదా సో బెడ్ ఇటు పెట్టినా అటు పెట్టినా మనకైతే సెంటర్ కాదు అది సో ఈసారి చూడండి సెంటర్ అనమాట సో అందుకనే బెడ్స్ని అయితే రెండు పెట్టాలని చెప్పేసి అనుకున్నాను ఓ దీనికైతే ఫెన్స్ పెట్టలేదా నేను పెట్టేద్దాం ఫాస్ట్గా ఎస్ ఫెన్స్ అయితే రెడీ దీనికి కూడా ఈసారి బెడ్స్ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఒకసారి ఆగండి దీంతో ట్రాప్ డోర్ ఏమొస్తుంది నేను పెద్దగా చూడలేదు ఈ వుడ్తో ట్రాప్ డోర్ అలా ఉంటుందో బెడ్కి అటు ఇటు పెడితే బాగుంటుంది లుక్ కాస్త సర్లే ప్లాంక్స్ అయితే అవసరం అవుతాయి కాబట్టి ఎక్కువ చేసుకుందాం ఊ ఈ లుక్ అయితే భలే ఉంది కదా సో బెడ్కి వచ్చేసి అయితే రెండు కావాలి సో ఎయిట్ తీసుకుందాం టోటల్గా ఓకే బాగుందా ఇది ట్రాప్ డోరు ఊ చాలా బాగుంది ఇది ఈ టైప్ ట్రాప్ డోర్ అయితే సర్లే పెడదాం వీటికి ఇప్పుడు
ఓకే ఈసారి వచ్చేసి దీనికి పెడదాం ఎస్ వెనకాల కూడా పెట్టుకోవచ్చు కావాలంటే బట్ అవసరమైతే ఉండదు మ్యాక్స్ ఒకసారి ఆగండి ఇటు సైడ్ కూడా పెడదాం ఎలా ఉంటుందో బాగుంది బాగుంది ఇలాగ లుక్ అయితే ఎస్ ఇంకొక ఫోర్ కావాలి మనకైతే ట్రాప్ డోర్స్ ఇంకొన్ని ప్లాంక్స్ దీంతో ట్రాప్ డోర్ మళ్ళీ ఈసారి సరిపోతాయి ఈసారి బంటు గడ బెడ్ అనమాట ఇది ఓకే లుక్ బాగుంది ఇలాగా క్లోజ్ చేస్తే వీటిని బెడ్ చుట్టూ సూపర్ బస్లా బాగుంది ఈసారి వచ్చేసి బోర్డ్స్ చేసుకోవాలి మనం ఒక రెండు సైన్స్ అనమాట రెండు చాలు సో వీటికి నేమ్స్ పెట్టడానికి హౌస్ నేమ్స్ సో ఇది వచ్చేసి బంటుకి బంటు బంటు ఓకే ఇవి వచ్చేసి మనకైతే చింటుది అనమాట చింటు ఓకే ఎస్ పర్ఫెక్ట్ ఈసారి తీసుకొచ్చేద్దాం వాటిని కమాన్ చింటు ఫస్ట్ అయితే నువ్వే చింటు ఏ పోకో ఆగు ఎక్కడికి వెళ్తున్నావురా వెళ్ళరా బయటకు రావాలి చింటు అయితే అసలు రానంటుంది ఎస్ వస్తుంది కమాన్ చింటు ఎస్ చింటుది అయితే బ్లాక్ బెడ్ ఎందుకంటే కాస్త బ్లాక్లా ఉంటుంది కదా దీని స్కిన్ కమాన్ పడిపోతా వాటర్లో చూసుకో ఓకే కమ్ స్నానం తర్వాత ముందు రావాలి ఎస్ ఓకే ఈసారి అయితే కూర్చో ఓకే పండగ చేసుకో ఇంకా కొత్త హౌస్లో ఒకసారి ఆగండి బెడ్ ఎక్కేలా చేద్దాం ఎస్ ఎక్కింది బెడ్ అయితే పడుకోకే సో ఇది నీ హౌస్ వచ్చేసి ఇంకా ఇక నువ్వైతే ఎండకెండి వానకు తడాల్సిన అవసరం అయితే లేదు ఓకే ఈసారి అయితే బంటు కమాన్ బంటు నీకోసం అయితే వెయిట్ చేస్తుంది నీ కొత్త హౌస్ ఇది ఎక్కడికి వచ్చేసింది మళ్ళీ ఓకే గేట్ అయితే ఓపెన్ చేసి పెట్టానా సరిపోయింది ఓకే సో చింటు బంటు ఈసారి రండి నాతో బుర్ర తినకండి ప్లీజ్ దయచేసి సో నేనైతే కాస్త చూసుకుంటూ ఉండాలి ఆ ఫ్రెండ్స్ గేట్తో ఎందుకంటే ఓపెన్ చేసి వెళ్ళేస్తున్నాం కదా ఎస్ కమాన్ క్లోజ్ చేద్దాం ఈసారి ఈసారి రిమూవ్ చేద్దాం వీటి లీడ్ని ఏది వస్తుంది ఇప్పుడు నాతో బంటు వస్తుంది సో బంటు వచ్చేసాయి నీ కొత్త హోమ్లోకి ఓకే నువ్వు రాకూడదు ఓకే నువ్వు రాకూడదు నువ్వు రాకూడదు నువ్వు రాకూడదు ఇక్కడికి చింటు తర్వాత ఆడుకోండి కావాలంటే ఇప్పుడు కాదు ఇది ఎలా వచ్చింది బయటికి చింటుది ఓకే ఓకే అర్థమైంది నాకు ఓకే నాకైతే అర్థమైంది మనం పెట్టిన కనుక కూర్చోబెట్టకపోతే మనతో అయితే వచ్చేస్తుంది అంటే మనకి స్పాన్ అయిపోతుంది అనమాట దగ్గరగా అర్థమైంది ఈసారి కమాన్ నువ్వు వెళ్ళవు అది ఫెన్స్ అది ఎస్ లోపలికి రా ఫాస్ట్గా రావాలి వాడు వచ్చేస్తున్నాడు మళ్ళీ ఎస్ కూర్చో కూర్చోవట్లేదే ఎస్ కూర్చుంది ఈసారి దగ్గరికి అయితే రాకపోవచ్చు నాకు తెలిసినంతవరకు కమాన్ చింటు బుర్ర తినకండి ప్లీజ్ ఈరోజు సో కూర్చోబెట్టాలన్నమాట వీటిని మర్యాద చేసి అప్పుడే మనతో అయితే రావు ఇవి ఓకే కూర్చో సిట్ ఎస్ ఓకే చింటు సెటిల్ అయింది ఇంకా బంటు కూడా సెటిల్ అయిపోయాడు ఈసారి అయితే రావు కూడా మనతో ఓకే పండగ చేసుకోండి కొత్త హౌస్లో సో ఇంతే గైస్ ఈ ఎపిసోడ్కి ఎందుకంటే ఇప్పటికే 1 hour 26 minutes అయితే అయింది ఎపిసోడ్ని స్టార్ట్ చేసి సో కట్ చేసుకుని ఒక 20 minutes 30 minutes ఏమో రావచ్చు మీకు అంతే ఓకే ఆఫ్లైన్లో వచ్చేసి ఇంకా మారుస్తాను ఎందుకంటే కాస్త లైటింగ్ అయితే పెట్టాలి ఈ లోపల లేకపోతే మాత్రం మాప్స్ అయితే స్పాన్ అవుతాయి మళ్ళీ సో అందుకనే ఒకసారి కత్తి ఎలా ఉన్నాడు చూసొద్దాం చాలా రోజులు అయిపోయింది కత్తేడబ్బా ఏ ఉంటాడే ఒక్కసారి ఆగండి లోపలికి వెళ్ళాలి ఈసారి ఈ నా దగ్గర అయితే చాలా ఉన్నాయి కదా మళ్ళీ ఏంది సార్ ఓకే ఒక్క నిమిషం కత్తి
కత్తి అయితే లేడు గైస్ కత్తి అయితే ఇక్కడ లేడు మాప్స్ అయితే అటాక్ చేసి ఉంటాయి సో కత్తినే రెస్ట్ ఇన్ పీస్ గైస్ కత్తికి అయితే రెస్ట్ ఇన్ పీస్ సో కత్తికి అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో సమాధి అయితే బిల్డ్ చేయాలన్నమాట ఎందుకు ఈ ఎపిసోడ్లోనే బిల్డ్ చేసేద్దాం కత్తికి సమాధి 10 బ్లాక్ ఆఫ్ డైమండ్ ఎస్ సో మొత్తం వాడనలే దీనికి ఓకే సో కత్తి అయితే మనకి క్యారెట్స్ని అయితే ఫామ్ చేసి ఓడు సో ఇప్పుడు కత్తి లేకుండా పోయాడన్నమాట ఎప్పుడు పోయాడో కూడా తెలియలేదు నాకైతే ఎస్ సో లోపలే బిల్డ్ చేద్దాం ఎందుకంటే మన పెట్స్ కదా కట్టింది ఇది సో ఇక్కడైతే కాస్త పీస్ఫుల్గా ఉంటుంది కత్తి ఆత్మ అయితే సో కత్తి రెస్ట్ ఇన్ పీస్ ఓకే సరే అయితే కరెక్ట్గా బిల్డ్ చేస్తా సో లాస్ట్ టైం అయితే ఒకసారి బిల్డ్ చేశాను మళ్ళీ సో కరెక్ట్గా తావలేదు ఓకే ఈసారి ఇక్కడొకటి 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 ఎస్ ఇక్కడ మాత్రం పెట్టలేదు ఎందుకంటే ఇక్కడ ఎవరు చూడరు కదా సో అందుకనే పెట్టలేదు అక్కడ అంతేకాకుండా ఇదైతే డైమండ్ బ్లాక్ సో చాలా చాలా ఎక్స్పెన్సివ్ సో ప్రస్తుతానికి అయితే నాకేం టార్గెట్ లేదు గైస్ ఓకే డైమండ్స్ అయితే ఎన్ని దొరికితే అన్నీ దొరుకుతాయి 100 ఎపిసోడ్స్ లోపు ఓకే స్పెసిఫిక్గా టార్గెట్ అయితే ఏమనుకోలేదు నేను ఓకే రెస్ట్ ఇన్ పీస్ కత్తి సో ఇది ఫ్రేమ్ ఫ్రేమ్ కాదు సైన్ ఈసారి అయితే సైన్ పెడదాం స్లీపర్స్ వచ్చా సో రెస్ట్ ఇన్ పీస్ కత్తి ఓకే పెద్దగా పెడదాం క్యాపిటల్ లెటర్స్లో కత్తి ఓ మంచి పనోడు ఎస్ సో ఈ ఎపిసోడ్లో వచ్చేసి ఒక బ్యాడ్ థింగ్ అండ్ ఒక గుడ్ థింగ్ అయితే జరిగింది గుడ్ థింగ్ వచ్చేసి మనకైతే ఎస్ మన పెట్స్కి అయితే హౌస్ని బిల్డ్ చేసాం అండ్ బ్యాడ్ థింగ్ వచ్చేసి మనకి కత్తి పోయిన సంగతి అయితే తెలిసింది ఈరోజు ఎప్పుడు పోయింటాడు అబ్బా మనమే చూసుకోలేదు సో రెస్ట్ ఇన్ పీస్ కత్తి అండ్ ఆల్సో చెప్పండి ఈ బిల్డ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో సో వీడియోని అయితే ఇక్కడ తెంచేస్తాను వీడియో అయితే పక్కన లైక్ చేయండి ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే ఉండి సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.